హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు సురేష్ దుప్త రావాల్సింది బంగారు తెలంగాణ కాదు రావాల్సింది బంగారు తెలంగాణ కాదు అర్థమవుతుందా రావాల్సింది బంగారు తెలంగాణ కాదు రావాల్సింది ఉద్యోగుల తెలంగాణ తెలంగాణలో బలైన ప్రజలందరూ ఉద్యోగుల కోసం ఉద్యోగాలు లేవని నిరుద్యోగత పెరిగిందని దానికోసం చనిపోయారు ఆత్మహత్యలు జరిగాయి దేనికోసం ఉద్యోగుల కోసం మాకు నిరుద్యోగత పెరిగింది మనల్ని మేము పరిపాలించుకోవాలి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి మన పిల్లల భవిష్యత్తు మారాలని తెలంగాణ వస్తే ఎవరి భవిష్యత్తు మారింది నాయకుల భవిష్యత్తు మారిందా విద్యార్థుల భవిష్యత్తు మారిందా అసలు నిరుద్యోగుల భవిష్యత్తు మారిందా డిగ్రీలు పీజీలు ఎంబీఏలు ఎంటెక్లు బీటెక్లు ఇంటర్ టెన్త్ క్లాస్ ఇద్దరు పిల్లలు ఇద్దరు విద్యార్థులు అందరు కూడా బయట బజ్జీలు వేసుకొని బతుకుతున్నారు ఊరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మేనిఫెస్టో చెప్పేసి మేనిఫెస్టో చేసినాం ఎస్ సార్ మేనిఫెస్టో చెప్పి మేనిఫెస్టో చేసినాం ఉద్యోగాలు ఎక్కడ నిధులు ఎక్కడ నీరెక్కడ ఎందుకు రావట్లేదు తెలంగాణలో ఉద్యోగాలు ప్రభుత్వం ఎందుకు ఇంత పిచ్చిగా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదా ఇలా ప్రశ్నిస్తే కేసులు వేస్తారా అంటే కేసులకు భయపడాలా కావాల్సింది బంగారు తెలంగాణ కాదు ఈరోజు బంగారు తెలంగాణ అంటావు రేపు వెండి తెలంగాణ అంటావు ఇంటి ఇద్దరు తెలంగాణ అంటావు అంటే ఇంటి తెలంగాణ రావాలయ్యా కావాల్సింది నోటిఫికేషన్ ఇవ్వండి ఇవన్నీ రాక గొర్రెలు బర్రెలు చేపలు పందులు ఇవన్నీ ఇస్తే తెలంగాణ ఇందుకు తెలంగాణ సాధించిన అర్థం కదా తెలంగాణ సాధించాం డైరెక్ట్ ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఎమ్మెల్యేలను ఏమనట్లేదు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు మీరు ఉద్యోగాలు ఇస్తారా